APLO Jagan Pai Poruku BJP action plan ready chesinatluga telistondi. Dinikosam BJP Adishtaname Swayanga Rangaloki diginatluga samacharam. Jagan to Amitumi telchukovarani Rashtra Nayakatvaniki Adesalu jari chesinatlu telistondi. AP Prabhutva Avinitipai Chargesheet Dakalu Cheyalantu Vishakapatnamlo Party Netalaku Pradhani Modi Disanirdesam Chesinatluga Samacharam Indukosam Nalugura Rashtra Nayakulato Committee Vesindi Atu BJP Rashtra Netalu Vyavaharistunna Teerupaina Kendra Nayakatvam Gussa Avutondi Kondaru Netala Vyavahara Shailipai Teevra Asahanamto Unnatluga Telustondi APLo Jarugutunna Aviniti Bhoo Akramanalu Akramalapai Chargesheetlu Roopondinchanunnatlu BJP Committee Telipindi May 5 Nunchi Karyacharana Prarambhinchanunnatlu Telustondi ఇక ఇదే అంశంపై స్పందించేందుకు బీజేవైఎం నాయకులు రమేష్ నాయుడు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై మీ పార్టీ చార్జ్షీట్ వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. మరి ఆ సమావేశంలో అసలు ఏం జరిగింది అంటే మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేకపోతే ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ వర్గాలకైతే ఇచ్చాడు ఏ విధంగా ఓట్లేపించుకొని మోసం చేశాడు వాటి మీద కావచ్చు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక సమస్య ప్రతి వర్గానికి ఒక సమస్య ప్రతి ఇంటికి ఒక సమస్య ఇలా సృష్టించబడుతున్నాయి ఆల్రెడీ సాహిత్యంగా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద ఐడెంటిఫై చేసి ఒక చార్జిషీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి దీన్ని ప్రజా ఆందోళనగా మార్చాలని చెప్పి కేంద్ర నాయకత్వం మాకు సూచనలు చేసింది నిన్న లేక మొన్న జరిగినటువంటి గుంటూరులో రాష్ట్ర స్థాయి ముఖ్యుల సమావేశంలో మా యొక్క జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు సోమవీర్రాజు గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో కింది స్థాయి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది మే 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం జరిగింది మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది ఇక మీదట ప్రజాందోళన మీద దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత యువజన విభాగానికి సంబంధించినటువంటి లేకంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అక్రమాలు పాల్పడినా ఎంత ధనాన్ని వెచ్చించినా ప్రతిపక్షాల సానుభూతి పరుల యొక్క ఓట్లు తీసేసినా తను అనర్హులను తీసుకొచ్చి దొంగ ఓట్లు ఎక్కించినా కూడా చంపబిట్టు లాంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారిక జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని తప్పుపడుతూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చార్జిషీట్ అనేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఓకే అంటే రమేష్ నాయుడు గారు ఇప్పటిదాకా చూసుకుంటే గనక ఏపీ ప్రజలు గాని మిగతా వాళ్ళు గాని అనుకున్నది ఏంటి అంటే బీజేపీ వైసీపీ రెండు ఒకటే అన్నట్టుగా భావించారు అందరు కూడా ఇప్పుడు సడన్ గా ఇలాంటి ఒక స్టాండ్ తీసుకోవడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు అంటారు భారతీయ జనతా పార్టీ వైసీపీ అనేవి భిన్న ధృవాలు కలిగినటువంటి పార్టీలు వాళ్ళ ఐడియాలజీ వేరు మా ఐడియాలజీ వేరు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మా ఐడియాలజీకి సంబంధించి ఏ విధంగానూ పొంతన వైఎస్ఆర్సీపీతో ఉండదు ఉండబోదు కాకపోతే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా మీద దుష్ప్రచారం చేశారంటే మీ అందరూ తెలుసు ఈరోజు సిబిఐ సంబంధించినటువంటి విషయంలో కూడా మా మీద ఒక దుష్ప్రచారం చేశారు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కేసు ముందుకు పోవట్లేదు ముందుకు పోవట్లేదు ఈరోజు పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది సిబిఐ ఎంత వేగవంతంగా అర్థవంతంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది అంటే కేంద్ర పార్టీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యవస్థలకి స్వేచ్ఛనివ్వడం జరిగింది ఈ యొక్క కుట్ర కోణం వెనకలే విస్తృతంగా దాగి ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా బయటకు వచ్చే విధంగా ఆ వ్యవస్థలకి స్వేచ్ఛనివ్వడం జరిగింది లేకపోతే జరిగేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో లాగా మేము ముక్తారు చేసి పట్టుకునింటే ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క కేసు ఇంత స్థాయికి పోయిండేదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీకి దేశ ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల మీద మమకారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు నిధులు ఇవ్వడం రకరకాలు. ఈరోజు మీరు ఒక ఉదాహరణ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం కన్నా నిధులు ఇవ్వకపోతే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే మీరు ఇవ్వకుండా ఆపచ్చు కదా, అంటే ఇవ్వకుండా ఆపితే నష్టపోయేది ప్రజలు, ఉద్యోగస్తులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది, ఇది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. భారతదేశం అధోగతి పాలైంది, అప్పులు పాలైంది, జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉందని చెప్పి ఒక విష ప్రచారం జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ సకాలంలో జీతాలు ఇచ్చేదానికి కొంత సహకారం అందిస్తుంది, అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మా మీద కొంత వేరే విధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారని కూడా మాకు నెపం నెట్టడం అనేది, అది భరించడం అనేది సహజం. కానీ ప్రజలు చివరికి ఏంది అనేది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలాంటివే. చివరికి వచ్చేటప్పటికి ఈరోజు వైఎస్ వివేకా గారి హత్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పురోగాభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత ఎస్ కేంద్ర ప్రభుత్వం చక్కగా వ్యవహరిస్తుంది, వ్యవస్థలన్నీ చేతగా పనిచేస్తున్నాయనే దానికి వచ్చారా లేదా. కాబట్టి మేము కూడా ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము అంతిమంగా విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ తోటి ఏ విధమైనటువంటి వాళ్ళ ఆ ఇంటర్నల్ సహకారం కానీ లేకపోతే రాజకీయంగా వాళ్ళతోటి రాజీ పడటం కానీ ఉపేక్షించేటువంటి విధానాలు మాకుండవు. ఇది 100%. ఓకే, థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు.